వస్తున్నానండి. I'm tired. ఏంటి బంగారం ఎందుకు రా డల్గా ఉన్నావు? అది ఏయ్ వదిలేవండి. నీకు అన్ని డౌట్స్ రా ఇవిగో. ఏంటండి పేపర్స్? మన ఇంటి పేపర్స్. ఏమైందిరా? ఏమోనండి ఏమీ అర్థం కావట్లేదు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మనసంతా అదోలా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు, ఏమీ తెలియట్లేదు, అన్నీ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. బంగారు నా మాట వినరా, ఇక్కడేం లేదురా. 20 సంవత్సరాలుగా మూతపడి ఉన్న బంగ్లా కదా, ఇక్కడేదో ఉందనుకుని ఫీల్ అవుతున్నా తప్ప అంతా బాగానే ఉందిరా. ఈ ఇల్లు చాలా మంచిది గౌరీ, నువ్వు టెన్షన్ పడకు. ఓకే, యుగో పేపర్స్. టేక్ కేర్. గౌరీ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ నుంచి ఏదో సౌండ్ వచ్చిందండి. సౌండా? వస్తుంది కదా. ఏంటండి మీరు, నేను ఇంత సీరియస్గా చెప్తుంటే మీకు జోక్ ఉంది కదా? ఏం లేదు బంగారం, అక్కడ ఏం లేదురా. లేదండి, నన్ను ఎవరు పిలిచారు నిజంగా. నిజంగా అక్కడ అది లోన్లీ ప్లేస్ కదా, ఏవో సౌండ్స్ వస్తుంటాయి. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకరా. ఓకేనా? పద ఏంట్రా మమ్మీ ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నాను డాడీ. అబ్బో, క్లాస్ ఫస్ట్ రావాలని హోంవర్క్ చేస్తున్నావు అన్నమాట. గుడ్ గుడ్. డోర్ ఓపెన్ అయితా లేదా? నువ్వేంట్రా దిక్కులు చూస్తున్నావు? దిక్కులు కాదు డాడీ, మళ్ళీ ఆ డోర్ దానంతటా అదే క్లోజ్ అయ్యి అదే ఓపెన్ అవుతుందని చూస్తున్నాను. ఆ డోర్ ఓపెన్ అవడం ఏంటరా, అది ఓపెన్ కాదు కదా. నిజం డాడీ, డోర్ ఓపెన్ అయిందా? కిందకి వెళ్ళానా? నా వెనకాలే మమ్మీ వచ్చిందా? ఇదిగో కావాలంటే మమ్మీని అడుగు. గౌరీ చిన్ను చెప్పింది నిజమా? దాని మొహం, డోర్ ఓపెన్ అవ్వలేదు, నేను కిందకి వెళ్ళలేదు. బాగానే జోక్లు వేస్తున్నారా నువ్వు? ఇప్పుడు ఎందుకు డోర్ ఓపెన్ అవ్వట్లేదు డాడీ, ఎందుకు నమ్మట్లేదు? గౌరీ లేట్ అవుతుంది తొందరగా, నాకు కాదు పాపకి. సార్ కార్పెంటర్ తీసుకొచ్చిన. సార్ని పిల్లలు టిఫిన్ చేస్తారు, నీ అబ్బా పోయి డోర్ ఓపెన్ చేయించరా నా దగ్గరికి ఎందుకు? సరే సార్. ఈ రేటెడ్ తేడాగడలు ఉన్నాడు. చెప్పినా దెబ్బలే, చెప్పకుండా దెబ్బలే. Thank you.
ఆ తిప్పుడు కూడా మేము కూడా తిప్పి చూసినాం. నీకు దుమాక్ ఉంటే ఎల్లటా చూడవా. దిమాక్ పెట్టాలంటే ముందు దీని మీద చేయి పెట్టాలి. అరే చేయనా పెట్టు కాలనా పెట్టు తీయనా తీరా బాయ్. రే యాదగిరి, అరే మళ్ళా దుబ్బేస్తుండ్రా బాయ్. ఎట్లనా తీరా బాయ్, నేను పోయేసి వస్తా. లాభం లేదు. పడుతూ టెస్టింగ్ చేస్తా నేను. ప్లగ్ ఏమో ఇందులో పెడతా, టెస్టింగ్ చేస్తా నేను ఈ దెబ్బతో ఈ రాడ్తో. ఎవరు ఓపెన్ అవ్వాలంటే అది బాగానే తెరిచిన డోర్కి ఎంత అడావుడు చేశాడా గుండుగాడు. దీనికైనా దిమాగ్ పెట్టమన్నాడు, పెడతా ఫుల్గా పెడతా. దా అయిపోయాడు అయిపోయాడు గుండోడు గుండు పగిలి దిప్పుడు. ఇమ్రా ఓపెన్ అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది? పని రాబాయి నువ్వు. దా పైసలు ఇప్పించారా? మస్తు పైసలు ఇప్పించాలి. పద పద పని పద. ఏం చేస్తున్నారా? పెన్సిల్ గేమ్ ఆడుతున్నాను డాడీ. ఇదిగోండి ఇంకొక పెన్సిల్ కూడా పెడుతున్నాను. చూడండి డాడీ ఎంత బాగుందో. బలి వెళ్ళింది కదా. అవునమ్మా, నీకు ఇంకో గేమ్ చూపించరా? ఏంటా గేమ్? బాల్ గేమ్. ఇప్పుడు చూడు. అవును నాన్న, ఇందాక నీ పెన్సిల్ అయినా ఈ బాల్ అయినా ఇటు పక్క ఎందుకలే తెలుసా? ఇటు డౌన్ ఉంది, ఇదంతా సైన్స్. అవును మీ మమ్మీ ఏది తెలీదా? సరే చూద్దాం పద. చిన్ను రెడీయా? నేను ఎప్పుడో రెడీ డాడీ, నువ్వే లేట్. నేనే లేట్ అమ్మా, అదేంటో గారి నాకు నేనే అర్థం కాదు. ఏంటి ఓపెన్ అయ్యింది సార్. అడిగి డబ్బులు ఇచ్చి పంపించు. సరే సార్. డాడీ నువ్వు దయాన్ సినిమా తీస్తున్నావు అంట కదా డాడీ. అవునమ్మా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. రంగమ్మ ఇది అయిన తర్వాత ఈ బట్టలు తీసుకెళ్ళి ఉతుకు. అట్నమ్మా. అయినా మీ ఆయనతో ఎంత కొత్త పట్టీలు కొనిపించుకుంటే మాత్రం వాటితో రాత్రి ఇల్లంతా దయ్యంలా తిరగాల. మీరుండమ్మా, ఏదైనా కొనిపించుకునే ముచ్చట పెళ్ళైన మూడో రోజే పోయిందమ్మా. తస్సా చెక్క, నా పట్టీలే ఆ దొంగ సచ్చినుడు తాకట్టేసి కావాలంటే చూసుకోండమ్మా. రాత్రి గజ్జల చప్పుడుతో ఇల్లంతా తిరిగావు కదా. తస్సా చెక్క, మీరు తిరిగిండ్రని నేననుకుంటున్నానమ్మా. తస్సా చెక్క, ఇది ఎక్కడ విడ్డూరం? మరి రాత్రి తిరిగిందెవరు?
చిన్న బొమ్మ ఇక్కడ ఉందండి. చిన్న ఇప్పుడే వచ్చింది కదా. ఏంటి కన్ఫ్యూజన్? ఏమీ అర్థం కావట్లేదే. అసలు ఏం జరుగుతుంది? అంతా మాయగా ఉంది. బయట క్లీన్ చేసావా? చేసినానమ్మా. యాదగిరికి చెప్పి స్విమ్మింగ్ పూల్లో వాటర్ మార్పించు. గట్లనే అమ్మా. అమ్మగారు. ఏంటి రంగి? రాత్రిగిట గట్టిగా కేక్ పెట్టిండ్రు. ఏమైందమ్మా? ఏం లేదే, ఏదో పీడకలొచ్చిందంతే. నువ్వు పంచుడు. అయినా ఎప్పుడు లేంది ఈమెకి పీడకలు రావడం? ఏంది కేక పెట్టుడింది? నాకేం అర్థమవుతలేదు తస్సా చెక్క. ఇప్పుడు నేను నిన్ను రెండు పీకచ్చురా, కానీ ఫోన్లో పీకలేం కదా. అక్కడికి వచ్చి పీకుతా పెట్టే, నేను వస్తున్నాను. కానీ అత్తవా వెళ్తున్నారా? గౌరీ బయటికి వెళ్తున్నాను, నాకు నైట్ లేట్ అవుద్ది. నువ్వు పాప భోంచేసి పడుకోండి, ఓకేనా? బాయ్. నాన్న సత్పండు, ఏం చేస్తున్నా సార్? రాత్రి అమ్మగారు కీకా పెట్టారు కదా, పంతుల దగ్గరికి వెళ్తే యోగ ఇది కట్టమని చెప్పింది సార్. అందుకే ఇది కడుతున్నా సార్. ఇది కడితే అమ్మగారు నోరు మూసేస్తుందా? మాట్లాడవేంటి? ఓయ్ తీయవాణి, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తే నేను గుమ్మానికి అలాడిస్తాను. ఎలా? అరే మీరేం మనిషి సార్. ఏంటి గౌరీ, ఈ ఇల్లు నీకు నచ్చలేదా? వెళ్ళిపోదామా? నిజంగానే అడుగుతున్నారా? వెళ్ళిపోదాంలే, ఓకేనా? నువ్వు లోపలికి వెళ్ళు. బాయ్. సరే, ఓకే 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 ఓకే, సారీ సారీ సారీ. కళ్ళు మూసుకో, వెళ్ళు. అదిగో మమ్మీని చూస్తున్నా. ఓకే ఓకే, ఇప్పుడు చూడు, వెళ్ళు.
చిన్ను ఎక్కడా? ఎక్కడ దాక్కుంది? చిన్ను
గౌరీ 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 నీకు చెప్పిన అర్థం కాదు మీ అయ్యగారితోనే మాట్లాడాలి విను నేను చెప్పేది విను విను నేను చెప్పేది విను నీకేమీ కాదు అయ్యగారితో మాట్లాడాలి ఆవేశపడకు మార్టిన్ సామి అరే అగు ఏంటా అరిపులు ఎలా పలాలేదా అడుకోవడానికి చెప్పడం జరిగింది టైం నీకు ఏ ఏంటో చూస్తున్నా పంపి ఆవేశపడకు అనర్థాలని ఆపడానికి వచ్చాను నువ్వు అనుకున్నట్టుగా ఇది ఇల్లు కాదు దుష్టశక్తులు ఆవహించిన వల్ల కాదు ఆహా మిమ్మల్ని అంతం చేయడానికి ఆకలితో ఎదురు చూస్తోంది నా మాట విను వెళ్ళిపోండి ఓహో నువ్వు చెప్పే సొల్లంత అయినేసి పెళ్ళం పెళ్ళం తీసుకుని ఇక్కడి నుంచి పారిపోవాలన్నమాట ఏ ఏంట్రా నీకు ఇంకా అర్థంతో మాట్లాడి నేను చెప్పేది విను బాబు ఉగవ ఎవడన్నా అవుతాడు ఏ ఏంట్రా అర్థంతో డిస్కషన్ పంపించే గంటే ఇదిగో ప్రమాదం పొంచుంది బాబు నువ్వేనా చెప్పు మీ అయ్యగారికి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పు గౌరీ ఎలా ఉంది ఇప్పుడు గౌరీ స్నానం చేస్తున్నా Thank you.
గౌరీ, ఇదేంటి ఎంతసేపు స్నానం చేస్తున్నావు? 10 మంది చేయొచ్చు ఈ టైంలో. అమ్మగారిది ఏమో సారు, పొద్దున్నే అగుపడలేదు. సరే పోయెత్తుకు. గట్లనే. ఏమైపోయింది? ఏంది అమ్మగారు, ఇంట్లో ఏడా లేదు, ఈ సెల్లార్లో గిట్ ఉన్నారా ఏంది? అమ్మగారు ఏడుండ్రు, ఇదంతా సీక్రెట్ సీక్రెట్గా భయం భయంగా ఉన్నదేంది? అమ్మా, హై బాబోయ్, ఏంది తస్సా చెక్క ఇంత గుబులవుతుంది? అమ్మా, అయ్యో ఏడా కనిపిస్తలేదే. అమ్మగారు మీరు ఈడున్నారా? అయ్యగారు నేను ఏడాడో ఎత్తుకేస్తున్నామమ్మా. అయినా మీరు గీడేం చేస్తున్నారమ్మా? అమ్మా, అమ్మగారు ఏమైంది? గౌరీ, 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 ఎక్కడ కూర్చున్నావేంటి? ఒంట్లో బాగలేదా? పద. నువ్వేంటి అలా గౌడి గదిలో అరిచావు? ఏ మూడు పిల్లలు తెకరజాక్ట్ అవుతున్నారు, తగ్గించండి. గౌరీ ఆగు. ఏంటలా పిచ్చిదానిలా చూస్తున్నావు? నీళ్ళి అట్నయ్యా. ఏ వణుకుతున్నాయి? చలి పడుతుందా? లేదయ్యా. గౌరీ వేసుకో. ఏంటి దయ్యాన్ని చూస్తుండే అలా చూస్తున్నావు? వెళ్ళదమ్మా, వెళ్ళదు, వెళ్ళదమ్మా. అరే ఏమైంది? ఓడో పోయినట్టు అంత ఇదవుతున్నావు? ఎవరో కాదు మామా, నేనే పోయేటట్టున్నా. ఏంది అంత మాట అంటివి? అవు మావా, అమ్మగారు కింద సెల్లార్లో ఉన్నారు, పిలవనికి పోయినా దయ్యం పట్టిట్టు కూర్చునున్నారు. నేను పిలవగానే గుస్సాయించి చూసినారు. గలత్ మాటలు మాట్లాడక. దయ్యం పడితే నాకు కొట్టాలి, లేకపోతే సారి కొట్టాలి, కానీ అమ్మ కొట్టాలి అంటే అమ్మ ఎన్ని పూజ చేస్తాను ఎరకారా నీకు? అమ్మగారు పిలుస్తున్నారు పో. అమ్మో నాకు మస్తు భయం అవుతున్నది, నేను పోను, కావాలంటే నువ్వు. ఏం భయపడతావే నువ్వు? అందుకే రాత్రి పూట సీరియల్ చూడదని చెప్పిన. ఏం పోయే చూస్తా నువ్వు? నడు నడు.
ఎక్కడున్నారు వీళ్ళు? రంగమ్మా, 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 ఎక్కడికి వెళ్ళిందబ్బా? నీకేం పని లేదా? ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు? ఎలా అయినా యాదగిరి గడు ఎక్కడ చచ్చాడు? యాదగిరి అనుకుని వచ్చానండి. జుమ్ జుమ్ తారా, ఏయ్ 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 తు ఆ ఆ ఆ జుమ్. ఏంటిది చిన్నుని భయపెట్టావా? అయినా ఇంతలా భయపెట్టాలా పాపని? నేను భయపెట్టడం ఏంటి? అదే బొమ్మలు చూసి భయపడింది. ఏంట్రా తల్లి, బొమ్మలు చూసి కూడా భయపడతారా? దా లేదు బాబాయ్, మమ్మీ నిజంగానే నన్ను భయపెట్టింది. మరేమో, మమ్మీ బెడ్రూమ్ లో సెల్లర్ డోర్ ఉంది కదా, రోజు దానంతటా అదే ఓపెన్ అవుతుంది. నేను మమ్మీ వెళ్ళామా, డాడీ అడిగితే వెళ్ళలేదని అబద్ధం చెప్పింది. రోజు డోర్ ఓపెన్ అవుతుంది, రోజు మమ్మీ అబద్ధం చెప్తుంది. సరేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను మమ్మీతో మాట్లాడతాను. అయ్యో అన్నయ్య, అన్నయ్య, వదిరా వదిరా.
డెడ్ యాదగిరి రంగమ్మ డెడ్ బాడీ చూశానన్నయ్య. ఇక్కడ ఇక్కడ అన్నయ్య, ఇక్కడ చూశానన్నయ్య, ఇక్కడ. ఏవిరా చూపించు, ఎక్కడ ఉంటే చూపించు. కాదా నార్మే, ఆ యాదగిరి రంగమ్మ డెడ్ బాడీస్ ఇక్కడ చూశానన్నయ్య. మొత్తం బ్లడ్ ఇదంతా. ఏవి? అయ్యో అన్నయ్య, అయ్యో ఇక్కడ నిజంగా చూశానన్నయ్య. ఇదంతా బ్లడ్ అన్నయ్య, నన్ను నమ్మన్నయ్య. నువ్వు చూస్తే ఉండాలి కదరా. అయ్యో నిజమన్నయ్య, నా మాట నమ్మన్నయ్య. గుండు పగులు తెప్పించనా చెప్తే వినవే రా అనే నా మాట నమ్మన్నయ్య. అమ్మని చెప్పారా? నేను నిజంగా చూశానన్నయ్య. నోరు మూసుకురా. రే తమ్ముడు, వచ్చినోడు వచ్చినట్టుండు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఉదర్ని పాపని భయపెట్టకు. అర్థమైందా? చెప్పింది విను రా. జాగ్రత్త అన్నయ్య, పాప జాగ్రత్త అన్నయ్య, వదిన జాగ్రత్త అన్నయ్య. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. వెళ్ళి పడుకో. అది కాదన్నయ్య, చెప్పానా వెళ్ళి పడుకోమని. పో. ఈ టైంలో ఎవడరా? హలో, వాట్? అచ్చో యాక్సిడెంటో తెలియట్లేదు మీకేమైనా? ఏమో సార్, ఉదయం ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేస్తే ఇటు వచ్చాం. ఎలా జరిగింది సార్ ఇది?
చూడండి రమ్మంటే రావట్లేదు. ఎవరు? చిన్ను. ఎక్కడ? ఇక్కడ. ఇప్పటి వరకు ఇక్కడే ఉందండి. వాళ్ళు రారండి, పడుకున్నారు కదా. సరే సార్. సైన్సేనంటావా? దైవం లేదు, దయ్యం లేదు, మనలో ఉన్న భయమే దయ్యం. ఇదంతా భ్రమ. మరి నేనేంట్రా నీ అబ్బారే? దేహం నాది, దయ్యం లేదా? దయ్యం లేదా? You're late, Daddy!
రోజు నా చేతిలో చచ్చే ఈ క్షణం కోసం ఆశగా ఎదురు చూసా. మీరు నా చేతిలో ఎప్పటికైనా చచ్చిపోతున్నారా రే? రే ఇటు చూడు, మీరిక్కడికి వచ్చేలా ప్రేరేపించి రప్పించింది మీ అంతు చూడ్డానికేరా? నేను ఈ ఒంట్లోనే ఉంటా, ఎవరిని వదిలిపెట్టను రా ఇంట్లో. చంపుతా, భయపెట్టి చంపుతా. మంత్రగాడి కారణంగా 27గా భూస్థాపితం చేయబడ్డా. ఇన్నాళ్ళుగా పరితపించి చూసింది ఈ దేహం కోసమే. ఇప్పుడు నా పొగ తీర్చుకుంటా, సర్వనాశనం చేస్తా. ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుందో, ఏ దైవం దిగస్తుందో చూస్తా. చంపుతా, భయపెట్టి చంపుతా. భయం అంటే ఏంటో చూపిస్తా. వాడిని రక్షించాలనుకున్న మాంత్రికుణ్ణి, వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. నాకంతం లేదు, అంతం లేదు. నమస్తే స్వామి. ఆనాడు నేను చెప్పిన మాటలు వినుంటే ఈనాడు నీకు పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు చేసిన తప్పుకి నీ భార్య ఇప్పుడు శిక్ష అనుభవిస్తోందనుకుంటున్నావు, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నీకు నువ్వుగా ఇక్కడికి రాలేదు, వచ్చేట్లు చేసింది. అసలేం జరిగిందంటే 20 సంవత్సరాల క్రితం నాటి రహస్యం. ఒక మహామాంత్రికుడు ఒక ఊరికి పట్టిన దుష్టశక్తితో పోరాడి దాని కోరలను వంచి నల్లకొండలో బంధించి ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి చేసి జనసంచారం లేని ప్రదేశంలో భూస్థాపితం చేశాడు. అప్పుడు ఆ పిశాచి, నన్ను భూసమాధి చేసిన నువ్వు పిచ్చివాడి వై నా చుట్టూ తిరుగుతుంటావురా, నన్ను భూ విముక్తి చేసేది నీ కూతురే, నన్నంతా చెయ్యలేవురా, చెయ్యలేవు, నీ వల్ల కాదు. అలా జరిగిన కొన్ని సంవత్సరాలకి తివారి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ పిశాచిని భూస్థాపితం చేసిన ప్రాంతంలోనే రాతి బంగ్లా నిర్మించుకున్నాడు. అలా ఇంట్లోకి వచ్చిన 4 రోజుల్లోనే అతని భార్య, పనివాడు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అప్పుడు కాళికేశ్వర్ అక్కడికి వచ్చి, తివారి, నీ జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేసి ఉంటే అది ఈ బంగ్లా కట్టడమే. ఊరికి దూరంగా ఈ రాతి బంగ్లాన్ని నిర్మించుకున్నావు, ఇదే నీ కుటుంబ నాశనానికి, చివరికి నీ పతనానికి నిలయంగా మారింది. ఏంటి, నా కుటుంబం నాశనం కోసం, నా చావు కోసం నేను ఈ బంగ్లా కట్టించుకున్నానా? నాకేం అర్థం కావట్లేదు స్వామి. జాయ్ కాళి. సరిగ్గా నా చేయి నుండి 40 అడుగుల క్రింద భయంకరమైన దుష్టశక్తి సమాధి చేయబడింది. దాని ఫలితమే ఈ చావులు. నేను వచ్చే వరకు మీరు బయటే ఉండండి.
తివారి స్వామి ద్వారములు మూసివేయి. అలాగే స్వామి. అలా జరిగిన చాలా సంవత్సరాలకి నువ్వు ఈ రాతి బంగ్లాను కొని స్వామి నీ కుటుంబంతో సహా వచ్చేట్లు చేసింది. అయితే దాని ఉనికిని చాటుకోవడం కోసం మీరు బంగ్లాకి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో అయితే మిమ్మల్ని ఎన్నోసార్లు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరించి మీ అందరి చేత పిచ్చోడు పిచ్చోడు అనిపించుకున్న ఈ వ్యక్తే ఆ మహానుభావుడు, ఆ మహామాంత్రికుడు. ఆ పిశాచి భూగర్భంలో నుండే తన శక్తిని చూపిస్తూ వచ్చింది. ఆ సమయంలోనే నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు, చివరికి నీ తమ్ముడు కూడా దాని చేతిలో బలి కావలసి వచ్చింది. అందులో భాగంగా నీ కూతుర్ని మాయ చేసి తన దగ్గరకు వచ్చేట్లు చేసుకోగలిగింది. నీ కూతురు మెడలో ఉన్న అమ్మవారి ప్రతిమ కారణంగా కనీసం తాకలేకపోయింది. ఆ భయంకర ప్రేతం నీ భార్య గౌరినైతే అనేక పర్యాయాలు తన దగ్గరికి వచ్చేట్లు ఆకర్షించి పూర్తిగా తన వశం చేసుకుని ఆమె చేతుల మీదుగానే భూ విముక్తి కావించుకుంది. ఇప్పుడు అర్థమైందనుకుంటా, నీ భార్య గౌరీ ఎవరి కూతురో. అప్పటికే ఆ రాతి బంగ్లాలో చనిపోయిన వాళ్ల ఆత్మలు నీ భార్యను అటుపక్కకు అడుగేయనీయకుండా, ఆ ప్రేతానికి విముక్తి కలగకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం. నా భార్యని కాపాడుకునే మార్గం చెప్పండి స్వామి, ప్లీజ్. సాధారణ మానవుని వల్ల సాధ్యం కాని ఈ కార్యం కేవలం అసాధారణ శక్తి వల్లనే సాధ్యపడుతుంది. ఆ అసాధారణ శక్తి గల నా శిష్యుడు కార్యదక్షుడై తన తపోశక్తితో హోమాగ్ని నుండి పవిత్ర ఆత్మలను సృజించి నీ భార్యను ఆవహించిన ప్రేతాత్మపైకి ప్రేరేపించగలడు. అయితే నువ్వు చేయవలసిందల్లా, yeah.
రుద్రకాళీయే నమః. ఓం రుద్రకాళీయే నమః. ఓం కాళీయే నమః. ఓం కాళీయే నమః. ఓం భద్రకాళీయే నమః. ఓం రుద్రకాళీయే నమః. నవ్వింది చాలు, ఇద్దరు లేచి రెడీ అవ్వండి. చెప్పింది చాలు, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏమండి ఏమండి? ఏంటండి వినిపిస్తోందా? ఇవాళ గురువారం అయితే అయితే అంటారేంటండి? బాబా గుడికి వెళ్ళాలండి. హుసే నిన్ను చూసా, ప్రతిరోజు డైలీ సీరియల్ లాగా నువ్వు చెప్పే డైలాగులు చిన్ని కూడా ఎలా బట్టి పట్టేస్తున్నాడు. ఏ గుళ్ళో దేవుణ్ణే కాదు, ఇంట్లో మగుని కూడా అప్పుడప్పుడు ప్రసన్నం చేసుకో.